దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న కోనాల భాగ్యలక్ష్మిరెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. అలానే ఈ మే నెలలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, మే నెలలో అసలు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అలానే ఈ రాశి వారికి సంబంధించిన పరిహారాలు కూడా మాకు తెలియచేయండి. తప్పనిసరిగా అమ్మా. ముఖ్యంగా ద్వాదశ రాశుల వారి గురించి చెప్పుకునే ముందు మొట్టమొదటి మనం చేయాల్సింది ఏమిటంటే కనుక, ఈ మాస ఫలాలు అంటే 1/5/2024 నుంచి 31/5/2024 వరకు ఈ మాస ఫలాలు కార్యక్రమంలో మార్పులు చేర్పులు ఉంటాయి. గ్రహాల యొక్క ప్రయాణాలు ఉంటాయి. ఆ ప్రయాణాల గురించి తెలుసుకున్నాక మనం ద్వాదశ రాశుల వారి గురించి మాట్లాడుకుందాం. మొట్టమొదట మనకి 1/5 గురుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ తర్వాత 1/11 బుధుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. తర్వాత చూస్తే 1/14 రవి వృషభ రాశిలోకి వృషభ సంక్రమణం జరుగుతుంది. ఆ తర్వాత 19/18 శుక్రుడు వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు. తర్వాత 31/18 బుధుడు వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు. అందువలన ఈ యొక్క గ్రహాల యొక్క గతుల వలన ద్వాదశ రాశుల వారికి ఉండేటటువంటి యోగాలు, మంచి అద్భుతమైనటువంటి అదృష్టాలు, వీటిలన్నింటి గురించి మనం పరిశీలిద్దాం. ఆదిత్యాయ సుమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. ఈ ధనుస్సు రాశిలో ఉన్నటువంటి మూల నక్షత్రం పూర్వాషాఢ ఉత్తరాషాఢ ప్రథమార్థం ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకునే ముందు, ముఖ్యంగా ఈ ధనుస్సు రాశి వారికి చంద్రుడు చూస్తే లగ్నాత్తు ఉన్నాడు, థర్డ్ హౌస్లో శని భగవానుడు, ఫోర్త్లో బుధ కుజ రాహువు, ఈ యొక్క అర్ధాష్టమ కుజ రాహువు బుధుడు. దీని అంటే మనకి గురువుకి సంబంధించిన ఈ ధనుస్సు రాశిలో ఫోర్త్ హౌస్లో అంటే గురు రాశిలోనే వీళ్ళందరూ ఉన్నారు. అందువల్ల కాస్తంత మనం చెప్పుకోవాలంటే కనుక కాస్త అద్భుతాలు కాకపోయినా ఓ మాదిరిగా బాగానే నడుస్తుందేమో అనిపిస్తుంది. పంచమంలో చూస్తేనేమో శుక్ర గురు రవులు, అయితే గురుడు షష్ఠమంలోకి మారుతున్నాడు. అందువల్ల కొంచెం షష్ఠమం అంటే అనారోగ్యం, షష్ఠమం అంటే రుణబాధలు, షష్ఠమం అంటే కాస్తంత పరిస్థితులు ఇప్పటి వరకు ఉన్నది ఒక ఎత్తు, ఇక ముందు ఇంకొక ఎత్తు అన్నట్టుగా ఉంటుంది ధనుస్సు రాశి వారికి. అయితే ముఖ్యంగా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక, నెలంతా కూడా మనకి ఎలా నడుస్తుంది, కుజుడు రాహువు వీళ్ళందరూ ప్రతికూలత ఉందే అనేసి మనం టెన్షన్ పడుతూ ఉంటాం. కానీ మనకి కొన్ని కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అనేది వృత్తులలో కానీ, రాజకీయంగా కానీ, రియల్ ఎస్టేట్ వ్యవహారంలో కానీ, ఉద్యోగాల్లో కానీ, ఆ ఉద్యోగం వచ్చేసిందని ఉద్యోగాన్ని రిజైన్ చేయడం కానీ అలాంటి తప్పులు చేయబాకండి. పెట్టుబడులు విషయంలో కూడా అవతల వాళ్ళ మాట నమ్మేసి పెట్టుబడి పెట్టడం కాదు, బాగా దానిలో నిష్ఠాగరిష్ఠులైనటువంటి వాళ్ళ సలహా తీసుకునే రియల్ ఎస్టేట్ రంగంలో ముందుకు దూకండి. అంతేగాని మన టైం బాగోనప్పుడు పెట్టుబడి పెడితే స్టక్ అయిపోయేటటువంటి షేర్ మార్కెట్ కానీ అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి, జాగ్రత్త. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక, ఖర్చులకి మీరు నియంత్రణ అనేది పెట్టుకోకపోతే ఖర్చు పెట్టేసిన తర్వాత మంచినీళ్ళలాగా డబ్బు మనకి చేతికి తిరిగి రాదు. అందువల్ల మనకి ఆదాయం తగ్గేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందువలన ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందమ్మా? వ్యాపారస్తులు కూడా ఏంటంటే కనుక పనులు మందకుండిగా సాగుతాయి. దానివల్ల ఏమవుతుందంటే కనుక ఎక్కడికక్కడ వీళ్ళు పెట్టుబడులు పెట్టేసింది లాభాలు గడిస్తేనే కదా కాస్త హైక్గా ఉండడానికి, అది తగ్గుతుంది. లాభాలు చూస్తేనేమో సామాన్యం, ఖర్చులు చూస్తేనేమో అఖండం, మరి అట్లాంటప్పుడు ఎట్లా? అందువల్ల వ్యాపారస్తులు కూడా ఓ మాదిరిగానే నడుస్తుంది, అంతేగాని అద్భుతాలు ఏం లేవు. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, కొన్ని కొన్ని అంటే కొన్ని తెలియకుండానే చెడ్డ వాళ్లతో సావాసం, చెడు వ్యసనాలకి లోనవ్వడం జరిగే అవకాశం ఉంది ధనుస్సు రాశి వారికి. అందువల్ల టెల్మే యువర్ కంపెనీ, యు షెడ్ టెల్ వాట్ డూ యూ డూ అంటూ ఉంటాం కదా, అంటే నీవెవరా అన్నది. నువ్వు తాడి చెట్టు కిందకి వచ్చో నేను పాలు తాగుతున్నానంటే ఎవడు నమ్మడు.
అందువలన నీ యొక్క స్నేహితులు విషయంలో జాగ్రత్త, అలర్ట్గా ఉండు. లేకపోతే వాళ్ళు దుర్వ్యసనాల్లో ఉంటే నువ్వు కూడా అట్లాంటి వాడివి అనేసి పాండవుల పక్షాన ఉండకుండా కౌరవుల పక్షాన ఉన్నటువంటి కర్ణుడు కూడా దుష్ట చతుష్టయంలో ఒకడయ్యాడు. అందువలన మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ వల్ల మీకు నష్టం కలుగుతుంది, కానీ లాభం మాత్రం కనపడటం లేదు. వృత్తుల్లో ఉన్న, ఉద్యోగాల్లో ఉన్న, ఏ రంగంలో ఉన్నా కూడా బి కేర్ఫుల్. అలానే కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందమ్మా మే నెలలో? అంతంత మాత్రంగానే ఉందమ్మా. కోర్టు సమస్యలు కూడా ఒక్కొక్కరికి వస్తాయని అనుకుంటారు, కానీ ఏంటంటే అవి కూడా మందకొండిగానే సాగుతాయని చెప్పచ్చు. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక చెడ్డ స్నేహాలు ఎక్కువ ఆకర్షిస్తాయి వీళ్ళని. అందువల్ల దానికి జాగ్రత్తగా దూరంగా ఫస్టే నియంత్రణ చేసుకోండి. తర్వాత అగ్రిమెంట్లు, ఒప్పందాలకి దూరంగా ఉండండి. ఇప్పుడు ఏదో కొనేద్దాం అనుకుంటాం, చవకగా వస్తుందని ఎవరో చెప్తారు, సరే బాగానే ఉంది కదా అనేసి మోసపోయేటటువంటి విషయం ఉంది. అందువల్ల ఆ పేపర్స్ అన్ని చూసుకొని డాక్యుమెంటేషన్ ఎలా ఉంది, అసలు ఎవరు, అసలు ఫస్ట్ నుంచి ఎట్లా ఉంది లీగల్గా, ఒపీనియన్ తీసుకొని అప్పుడు కానీ ముందుకు వెళ్ళకండి. అంతేగాని ఎవరికి తెలియకూడదు అనేసి మనం పప్పులో కాలేస్తే తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా శూన్యమే అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏమిటి అన్నీ ఇలా చెప్తున్నారు అని మాత్రం అనుకోబోకండి. ఉన్న పరిస్థితులు మనకి ఏదైతే శాస్త్రం చెప్పిందో అది నిర్భయంగా నిర్మలంగా చెప్పడమే మా డ్యూటీ ఇది. అలానే అమ్మ, వీళ్ళకి ప్రయాణాలు ఏ విధంగా కలిసి వస్తాయంటారు? ప్రయాణాలు మాదిరిగానే ఉన్నాయమ్మా. ప్రయాణాలు ఒకసారి వెళ్తారు, కానీ ఏంటంటే ఆ ప్రయాణానికి వెళ్ళిన పని అవ్వదు, రెండు మూడు సార్లు తిరగాల్సి వస్తుంది. అందువల్ల ఏంటంటే ఈ ఎండల్లో ఆపసూపాలు పట్టడం కన్నా వాళ్ళు ఉన్నారా లేదా అనేది ఫోన్ చేసి తెలుసుకొని ముందుకు స్టెప్ వేయడం అనేది చాలా ఉత్తమం. ప్రయాణంలో కూడా గౌతమ గౌతమ అనే నామాన్ని చేసుకుంటే వెళ్ళే ప్రయాణం సక్సెస్ అవుతుంది, అది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కనుక ఇంకొక చిన్న విషయం చెప్తాను. విద్యార్థులు కాలేజీల్లో ప్రవేశించడానికి ఐడియా పెట్టుకుంటారు కదా, ఆ విషయంలో కూడా జాగ్రత్త కావాలి. వాళ్ళు ఎంపిక చేసుకున్న గ్రూపుల విషయంలో కానీ, ఆ యొక్క కళాశాల ఎలా ఉంది, ఆ కాలేజ్ ఎలా ఉంది, దాని యొక్క పూర్వోత్తరాలు ఏంటి, అక్కడ ఎలాంటి పిల్లలు ఎక్కువ చదువుతారు, టీచర్స్ ఎలా చెప్తున్నారు అనే విషయాన్ని మీరు గ్రహించుకొని మీ పిల్లల్ని జాయిన్ చేయండి. అలానే పరిహారాలు అంటే ఏంటో మీ రాశి వారికి సంబంధించి? అంటే అన్ని కష్టాలే చెప్పాము, అన్ని బాధలే చెప్పాము, ఏంటి అని అనుకుంటే కనుక వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి, లేదా హనుమంతుని 12 నామాలు, మనం అన్ని షార్ట్ కట్లు అనుకుంటాం కదా, హనుమాన్ అంజనీ సుత వాయుపుత్రో మహాబలహ రామేష్ట పల్గుణ సఖ పింగాక్షో అమిత విక్రమ ఉదీక్రమణచ్చేవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాస దశగ్రీవస దర్ప ద్వాదశైతాని నామాని కపీందస్య మహాత్మన స్వప్నకాలే పటేనిత్యం యాత్రకాలే విశేషత తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయం లభేత్. ఆంజనేయస్వామిని గట్టిగా పట్టుకోండి, ఈశ్వరుడు అభిషేకం చేయించుకుంటూ ఉండండి, తప్పనిసరిగా మీకు పరిహారం దొరుకుతుంది. అన్ని విధాలా కూడా విన్నర్ అవుతారు. విన్నర్ అవ్వడానికే ప్రతిరోజు ఆంజనేయస్వామిని మీరు బాగా పూజించడం, 5 ప్రదక్షిణాలు చేయడం, కొబ్బరికాయ బెల్లం, ఆ తర్వాత అరటిపళ్ళు నివేదన చేసి శనివారం నాడు తప్పనిసరిగా ఆంజనేయస్వామిని కలవండి, ఆయనకు దండం పెట్టండి, శ్రీరామ జయరామ జయ జయరామ అనేది రాయండి. కష్టాలన్నీ కూడా అలా ఒక్కసారి ఆంజనేయస్వామి అని ఒక ఓంకారం చేశాడంటే అన్నీ పోతాయి. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు. శ్రీమాత్రేనమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.